ఒంటరితనం ఒంటికి మంచిదే, అందుకే ఒంటరితనం ఓ వరం లాంటిది. ఈ ఒంటరితనంలో ఒక్కడే నిలబడగల దమ్ము నీకుంటే ఈ ప్రపంచం మొత్తం నీపై దండయాత్ర చేసిన నీ మనోధైర్యాన్ని ఏమాత్రం దిగజార్చలేదు. నీ చుట్టూ ఉన్న జనం నువ్వు వెలివేస్తే ఏకాంతం, అదే జనం నిన్ను వెలివేస్తే ఒంటరితనం. ఈ ఒంటరితనం వడిలో ఒక్కసారి పడుకొని చూడు. నీ చుట్టూ ఉన్న నకిలీ మనుషుల అసలు రంగు వాళ్ల హంగు తెలుస్తుంది. నువ్వు ఎంత ప్రేమించినా నీపై విషం చిమ్మే నకిలీ నా కొడుకులతో ఉండడం కన్నా ఒంటరిగా ఉండడం మంచిది కదా. కష్టమని తెలిస్తే చాలు వాళ్ల కోసం కాళ్లకు చెప్పులు లేకుండా పరిగెడతావు. నీకు కష్టం ఉందని తెలిస్తే నీ నుండి ఆమడ దూరం పరిగెత్తే సాలే గాళ్లతో ఉండడం కన్నా ఒంటరిగా ఉండి చూడు. తినే తిండి వంటబడతది, ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు వాళ్ల పట్ల ఎంత పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉండే కొడుకులతో సహవాసం చేయడం కన్నా సోలోగా ఉండడం సో బెటర్. నీ ప్రేమ మర్యాద అవతలి వాళ్లకు చులకన అయినప్పుడు నువ్వు కాదు కదా, నీ నీడ కూడా అక్కడ నిలబడకూడదు. 0 బడ్జెట్ కాన్సెప్ట్తో ట్రావెలింగ్ చేయి. జేబులో పైసా లేకుండా ఒక బ్యాగు వేసుకుని బయలుదేరు. నీకు ఎదురుపడే సంఘటనలు, నువ్వు ఎదురుపడే మనుషులు ఏం నేర్పుతాయో ఒక్కసారి నేర్చుకో. లేదా నీ బండిలో పెట్రోల్ అయిపోయేదాకా ప్రయాణించు. నీ అడుగులు వలసిపోయేదాకా, నిన్ను నువ్వు కలిసేదాకా ప్రయాణించు. నీకు తెలియని దారులు నీకు కొత్త దారి చూపిస్తాయి. నువ్వు ప్రయాణించే దారుల వెంట చల్ల గాలి తగులుతుంటే ఆ ఒంటరితనంలో వెచ్చదనం నీకు పరిచయమవుతుంది. నువ్వు నీ చుట్టూ కట్టుకున్న కాంపౌండ్ వాల్ దాటి, నీ కంఫర్ట్ లైఫ్ దాటి ఒక్కసారి నీ అడుగులు తాకని దారిలో వెళ్ళు. ఈ దారిలో మనుషులే కాదు, నిన్ను నువ్వు అల్లుకున్న ప్రతి జ్ఞాపకం నిన్ను ఆనందంగా హత్తుకుంటుంది. అప్పుడు అనిపిస్తుంది నీకు ఒంటరితనం ఓ వరం లాంటిదే, ఎందుకంటే అది నీకు నువ్వు కలుసుకోవడానికి, నీతో నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. చరిత్ర చెబుతున్న ఎందరో మహానుభావులు ఎన్నో ఏళ్ళు ఒంటరిగా బ్రతికి బయటకొచ్చినోళ్లే. మన కంటికి కనబడే చెట్ల వెనక ఎన్నో ఏళ్ళు ఒంటరిగా వాటి వేళ్ళు మట్టిలో ఉంటాయి. పౌర్ణమి రోజు వెన్నెల కురిపించే చందమామ 15 రోజులు ఒంటరి వనవాసం తర్వాతే మనకు వెన్నెల కురిపిస్తుంది. 9 నెలలు తల్లి కడుపులో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఒక బిడ్డ పురుడు పోసుకుంటుంది. అంతెందుకు, గొంగళి పురుగు ఎన్నో దశలు ఒంటరితనం అనుభవించాకే సీతాకోక చిలకై మారేది. గొంగళి పురుగు ఉన్నప్పుడు ముట్టుకోవడానికి ఆలోచిస్తాం, అదే సీతాకోక చిలుకై ఎగిరినప్పుడు పట్టుకోవడానికి పరుగులు పెడతాం. గుంపులుగా తిరిగే పందుల కన్నా అడవిలో సింహం సింగిల్గా తిరుగుతుంది. చరిత్ర తిరగరాసిన వాడు ఎవడైనా వాడు ఒంటరితనం నుండి వెలుగులోకి వచ్చినవాడే. కుళ్ళిపోయిన ఈ సమాజంలో కలిసి ఏం బ్రతుకుతావు? ఊసరి వల్లే సిగ్గుపడేలా రంగులు మార్చే ఈ సొసైటీతో ఏం మింగిలవుతావు? పదవుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ఈ రాజకీయ నాయకుల జెండాలు ఎన్ని రోజులు మోస్తావు? గుంటలు పడ్డ ఈ రోడ్ల వెంబడి ఎన్ని రోజులు ఈడ్చుకుంటూ కాలం వెళ్లదీస్తావు? గుంపులో గోవిందం, శతకోటి లింగాల్లో బోడిలింగంలా ఎన్ని రోజులు ఆత్మవంచన చేస్తూ ఆత్మహత్య చేసుకుంటావు? దారి తప్పి కాదు, కళ్ళు విప్పి చూడు. ఒంటరితనం నీకు ఓ వరంలా అనిపిస్తుంది. నీ ముందు అద్దం లేకపోయినా నీకు నువ్వు కనబడతావు. నీకు నువ్వు అర్థం కాకపోయినా నీతో నువ్వు యుద్ధం చేస్తావు. ఈ ప్రపంచం విసిరే సవాలు ఏదైనా దానికి సిద్ధపడతావు. ఈ ఒంటరితనం నిన్ను గౌతమ బుద్ధుణ్ణి చేస్తుందో యోధుణ్ణి చేస్తుందో చూడు. జై హింద్.